హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు నజరేణి ఫుడ్లో స్పెషల్ రెసిపీ, న్యూ ఇయర్ స్పెషల్ ఎగ్లెస్ చాక్లెట్ వెల్వెట్ కేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ చాక్లెట్ వెల్వెట్ కేక్ని తయారు చేసుకోవచ్చండి. అంతేకాదండి, బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి ఎప్పుడైనా సరే ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. అచ్చం ఈ కేక్ బేకరీలో కొన్నట్టే ఉంటుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా కేక్ రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ వెనిగర్ని వేసి విస్క్తో బాగా బీట్ చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి. చూడండి, 3 నిమిషాల తర్వాత మనకు బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వెజిటబుల్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార పొడిని వేసుకోవాలండి. పంచదార పొడిని వేసుకున్న తర్వాత విస్క్తో మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. బటర్ మిల్క్లో పంచదార అనేది పూర్తిగా కలిసిపోయేంత వరకు బీట్ చేసుకోవాలండి. చూడండి, బటర్ మిల్క్లో పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి. 1 నిమిషం పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడని పెట్టుకొని అందులో 1 కప్పు మైదాపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కోకో పౌడర్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసి జల్లించుకోవాలండి. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులర్ని తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని లంప్స్ లేకోకుండా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపడం వల్ల కేక్ అనేది స్పాంజీగా స్మూత్గా వస్తుంది. ఇలా కలిపాక చూడండి, బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, కాబట్టి 3 లేదా 4 స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ కలుపుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలిపిన బ్యాటర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ ప్రీహీట్ అయ్యేలోపు కేక్ మోల్డ్ని తీసుకుని ఆయిల్ రాసుకుని బటర్ పేపర్ని వేసుకోవాలండి. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మోల్డ్లో వేసేసుకోవాలి. బ్యాటర్ని వేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మీద మూత తీసి కేక్ మోల్డ్ని పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 25 లేదా 30 నిమిషాల పాటు బేక్ చేయాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి నైఫ్తో ఇలా గుచ్చి చూడండి. నైఫ్ క్లీన్గా బయటకు వస్తే కేక్ అనేది మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కేక్ మోల్డ్ని బయటకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. కేక్ చల్లారేలోపు ఇప్పుడు ఒక లోతుగా ఉండే గిన్నెని తీసుకుని 1 కప్పు విప్పింగ్ క్రీమ్ని వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ని ముందు మీడియం స్పీడ్ మీద పెట్టుకుని 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల కోకో పౌడర్ని వేసుకోవాలి. కోకో పౌడర్ని వేసుకున్న తర్వాత బ్లెండర్ని హై స్పీడ్ మీద పెట్టుకుని మళ్ళీ 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. క్రీమ్ అనేది థిక్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, క్రీమ్ అనేది థిక్గా అయిపోయింది కదా, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, గిన్నెను బోర్లించినా సరే క్రీమ్ అనేది కింద పడకుండా ఉండాలి, అప్పుడే మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఈ క్రీమ్ని పక్కన పెట్టుకుందాము. చూడండి, కేక్ అనేది కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా. నైఫ్తో కేక్ చుట్టూ ఇలా తిప్పాలండి. ఇప్పుడు కేక్ని ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. బటర్ పేపర్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు కేక్ని రివర్స్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత డెకరేషన్ కోసం నైఫ్తో పైన లేయర్ని కొద్దిగా కట్ చేసుకోవాలండి. క్రాక్ వచ్చింది కదా, అంతవరకు పై లేయర్ అంతా తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న లేయర్ని పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ లేయర్తో మనం కేక్ క్రమ్స్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలండి. కేక్ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కేక్ లేయర్స్ అనేవి అస్సలు విరిగిపోకూడదండి. ఒక్కొక్క లేయర్ని కట్ చేసుకుని ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకోవాలండి. సపరేట్గా పెట్టుకోవాలి.
ఇలా కట్ చేసి పెట్టుకున్న లేయర్స్ ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా కట్ చేసుకున్న కేక్ ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి కేక్ డెకరేషన్ కోసం కేక్ క్రంబ్స్ ని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ముందుగానే షుగర్ సిరప్ ని తయారు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ సిరప్ ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక లేయర్ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని కేక్ మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలండి షుగర్ సిరప్ ని ఇలా అప్లై చేశాక ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ ని కేక్ పైన వేసుకొని మంచిగా కేక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఒక లేయర్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి చూడండి ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ పైన మరొక లేయర్ ని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ తో కేక్ మొత్తం అప్లై చేసుకోవాలండి ఇప్పుడు కేక్ పైన క్రీమ్ ని వేసుకొని కేక్ లేయర్ పైన మళ్ళీ మంచిగా అప్లై చేసుకోవాలండి క్రీమ్ మొత్తం కూడా ఇలా అప్లై చేసిన తర్వాత మరొక లేయర్ ని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ తో కేక్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కేక్ పైన క్రీమ్ ని వేసుకొని కేక్ అంతా కూడా మంచిగా క్రీమ్ ని అప్లై చేసుకోవాలండి కేక్ మొత్తం కూడా నైఫ్ తో నేను వీడియోలో చూపించే విధంగా ఇలా డెకరేట్ చేసుకోవాలి ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత నైఫ్ తో కేక్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలండి స్పాచులర్ తో అయినా నైఫ్ తో అయినా ఇలా నీట్ గా క్లీన్ చేసుకొని డెకరేషన్ కోసం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కేక్ క్రంబ్స్ ని వేసుకోవాలి చేతిలోకి కొద్దిగా కేక్ క్రంబ్స్ ని తీసుకొని ఇలా కేక్ సైడ్స్ కి మంచిగా డెకరేట్ చేసుకోవాలండి ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ లో కేక్ మొత్తం డిజైన్ చేసుకోవచ్చండి పైపింగ్ బ్యాగ్ లోకి మిగిలిన క్రీమ్ నంతా కూడా వేసేసుకుని మీకు నచ్చినట్లుగా కేక్ ని డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నానండి వావ్ చూడండి యమ్మీ టేస్టీ డెలిషియస్ కేక్ అనేది మనకు రెడీ అయిపోయిందండి ఈ న్యూ ఇయర్ కి ఈ కేక్ ని తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను మీకు వీడియోలో కేక్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే అచ్చం బేకరీ నుంచి మనం ఎలా అయితే కేక్ ని తెచ్చుకుంటామో అలాగే ఉండండి ఈ కేక్ ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కేక్ మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి